ప్రస్తుతం మనం కోమటి రెడ్డి వెంకట రెడ్డి భువనగిరి ఎంపీ నివాసం వద్ద ఉన్నాం. ఒకసారి మనం బయట ఉన్న విజువల్స్ చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. భారీ ఎత్తున ఆయన నివాసం ముందు పోలీసులు మోహరించారు. దాదాపు ఒక 6-7 పోలీసులు ఆయన ఇంటి వద్ద ఉన్నారు. దాదాపు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి. సో ప్రతిరోజు మాకు ఏంది గొడవ అన్నది కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీస్ వెహికల్ కూడా మనం కోమటిరెడ్డి వెంకట రెడ్డి నివాసం బయట మనం చూడొచ్చు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళని బయటికి రాకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఒకసారి మనం ఇంటి లోపలికి వెళ్దాం. ఇంటి లోపల ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మనం ఒకసారి డిబేట్ చేద్దాం. ఇది బయట ఉన్న పరిస్థితి. పోలీసులు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ పోలీసులే మనకు కనిపిస్తున్నారు. ఒకసారి మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్దాం. సో మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర ఉన్నాం. మనం ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంట్లో ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఇంట్లో ఉన్నారు, బయట ఏమో దాదాపు 10-15 మంది పోలీసులు ఉన్నారు. ఏంది పరిస్థితి కాంగ్రెస్ నాయకులు ఇంటి వద్ద? మీరు ఒక ఎంపీ, సీనియర్ నాయకులు. దురదృష్టకరమైన పాలన నడుస్తున్నది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ఏ ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల మీద ఏ ప్రోగ్రామ్ చేసినా ఉదయం 5 గంటలకే పోలీసులను ఇంటికి పంపడం, గేటుకి అడ్డంగా పెట్టడం, ఆ బయటికి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా మీ మీద ఆంక్షలు ఉన్నాయి సార్ అని చెప్పి ఇది ఒక నియంత పరిపాలన లాగా అనిపిస్తున్న తెలంగాణలో అసలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏంది? ఎందుకంటే సెక్రటేరియట్ వెళ్ళి మొన్న కరోనా టైంలో పేదలకు సంబంధించి కానీ అన్ని వర్గాల ప్రజలకు 3 స్లాబ్లను ఒకటేసారి రీడింగ్ తీసుకొని విపరీతమైన కరెంటు బిల్లు వచ్చి ఈరోజు పేదవాడు ఒక్క రూమ్ లో ఉండవని కూడా 10,000 రూపాయల బిల్లు వచ్చినాయి. నెల నెల రీడింగ్ తీసుకోవాలి. జనరల్ గా ఎలక్ట్రిసిటీ వాళ్ళతో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు పీపీ కిట్లు వేసుకొని తీసుకొచ్చుకొని వాళ్ళు రీడింగ్ తీసుకుంటే సరిపోయేది. వాళ్ళు కరోనాల మీద వాళ్ళే లాక్డౌన్ విధించి ఇంతకెళ్ళి బయటికి రావద్దని చెప్పిండ్రు, కర్ఫ్యూలు పెట్టిండ్రు. ఇవాళ 3 నెలలకు ఒకటేసారి బిల్ వేసేస్తారుగా, అది ప్రతిదానికి మినిమం 3 నెలలకు యావరేజ్ గా మామూలు ఒక్క రూమ్ లో 2 రూమ్లో ఉండే పేదవాళ్ళు వారికి 3,000 వచ్చే బిల్ ఇవాళ 10,000 వచ్చింది. దీని మీద ప్రశ్నించడానికి తెలుగు సెక్రటేరియట్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దాని మీద ఇంత ఇక్కడే కాదు, నాలాంటి పార్లమెంట్ సభ్యులే కాదు, గ్రామాలలో సర్పంచ్ స్థాయి కార్యకర్తలు కూడా ఉదయంకెళ్ళి నేను అర్ధరాత్రికెళ్ళే నిర్వహిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకు అంటే మీరు ఒక ఎంపీ కదా, ఎంపీగా ఉన్నారు, మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఉంటాయి, అలా సమస్యల్ని పరిష్కరించడానికి ఇలాంటి క్లిష్టమైన కష్ట పరిస్థితులు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని వాళ్ళకి అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మరి మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా, మీరు క్వశ్చన్ చేస్తే ఏమంటున్నారు అక్కడ? నేను అందుకే ఉదయంకి ఇంటికి వచ్చిన విజిటర్స్ కూడా లోపలి రానియకుండా వాళ్ళని ప్రశ్నిస్తూ మేము నేను చెప్పాను అసలే సరే తెలుగు సెక్రటరీ కాదా, నాకు ఆలేరు మండ ఆలేరు కాంటే అక్కడ జనరల్ వార్డ్ మీటింగ్ ఉంది, అది అవును అఫీషియల్ మీటింగ్ అంటే ఇప్పుడే హైదరాబాద్ సిబిఐ గారితో మాట్లాడి అంజనీ కుమార్ గారితో మాట్లాడి వారి మీద కూడా కోపడం అని చెప్పి వారితో కూడా సీరియస్ గా చెప్పాను. ఇక ముందు మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పి మా ఇంటికి పోలీసులు పంపించే ముందు రిటర్న్ గా మీరు పంపండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఏ సెక్షన్ కింద ఏ కారణం మీద అరెస్ట్ చేస్తున్నాం మీరు పంపండి, దాని మీద మేము న్యాయస్థానాలకు వెళ్తాం, మాకు లాభం లేదు, మాకు ఓపిక నశించింది. మీరు ఏమైనా 6 సంవత్సరాలుగా చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ప్రజలు ప్రభుత్వం తప్పు చేసినప్పుడు పోరాటం చేసే హక్కు మాకున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉన్నాం మేము. ప్రశ్నించొద్దు, మీరు ఇంట్లోనే ఉండాలని చెప్పి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలాంటి చర్యలు పాడుకోవడం ఎక్కడ చూడలేదు. బహుశా నా 25 ఏళ్ల సర్వీసులో నేను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను 25 సంవత్సరాల క్రితం, అప్పుడు కూడా పోరాటాలు చేసినాం తప్ప ఇలాంటిది ఎప్పుడు చూడలే. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచినప్పుడు వీధి పోరాటాలు చేసినాం, కానీ ఇక్కడ ఇంటికెళ్ళి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి కార్యకర్తలు వెళ్ళొద్దు, ఎంపీలు వెళ్ళొద్దు, ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఎవరు ప్రశ్నించే గొంతులు ఉండకూడదు. మనం ఇవాళ ప్రతిపక్షంలో మనకు ఎందుకు గెలిపించిండు, ప్రశ్నించే గొంతులు ఉండాలి. ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలని చెప్పి మా ఎమ్మెల్యేలను బజార్లో కొన్నా సరే ఇవాళ ఎంపీలుగా మమ్మల్ని 3 ఎంపీలను గెలిపించింది, మా 3 ఎంపీలను అరెస్ట్ చేసింది, ఇప్పుడు హౌస్ అరెస్ట్ అంటారు. కేసీఆర్ ఆలోచన ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వం?
అంటే ఆయన ఏంటంటే భారతదేశంలో తెలంగాణ ఒక పార్ట్ కాదనుకుంటుంది, ఇది ఒక దేశం, ఈ దేశానికి నేను ఎంత రాజుని, ఈ దేశంలో పోరాటాలు చేయొద్దు, ప్రశ్నించొద్దు, అవినీతిని ప్రశ్నించొద్దు, కరెంటు బిల్ల మీద ప్రశ్నించొద్దు, కరోనా మీద ప్రశ్నించొద్దు, అవినీతి మీద ప్రశ్నిస్తే మా మీద జోకులు వేస్తాడు. ఎవరైనా పత్రికా విలేకరులు ఎప్పుడైనా ఆయా ప్రెస్ మీట్ లో మాట్లాడితే వాళ్ళని వెకిలి చేసిన లాగా మాట్లాడుతూ నీ కరోనా వస్తుంది శాపిస్తాడు. ప్రతిపక్షాలను ఈ విధంగా గృహ నిర్బంధం చేస్తాడు. నిజంగా కూడా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? గతంలో హిట్లర్ ని సామెతగా చెప్పేవాళ్ళం, హిట్లర్ ని మించిన వాడు అయిపోయింది కేసీఆర్. నిజంగా కూడా చాలా బాధాకర విషయం. మాకు ఇళ్లకు గెస్ట్లు వస్తుంటారు, కార్యకర్తలు వస్తారు, పనుల మీద వస్తున్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడు 30 లక్షల మంది జనాభా ఉంటారు, ఇలా హాస్పిటల్ పోవాలో కొన్ని పేషెంట్లను చూడాలంటే కూడా మీకు పర్మిషన్ లేదంటుంది వాళ్ళు. అందుకని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మనం ఇన్ని కోట్ల మంది ప్రజలని విద్యుత్ భారం పెట్టి స్లాబ్ల పేరు మీద ఏమైనా ఈఆర్సీ మీద నెట్టుకుంటూ ఎందుకు తర్వాత ప్రభుత్వం ఏమంటుందంటే మీకు ఇన్స్టాల్మెంట్ ఇస్తామంటున్నాం. మా డిమాండ్ ఏంటంటే కరోనా కాలంలో విపరీతంగా చేసిన బిల్లులని మొత్తం కూడా ప్రభుత్వం భరించాలి, మాఫీ చేయాలి, ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ చెల్లించుకొని. మంత్రి 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 జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ మీరు వినే ఉంటారు, కరెంటు బిల్లులు ఏం పెద్దగా ఎక్కువేం రాలేదు. కొన్నిసార్లు ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని, మరి తప్పదు మరి ఏం చేస్తామని అన్నారు. వినుంటారు మీరు ఆ ప్రెస్ మీట్? కొంత అసహనం కూడా కనిపించింది. ప్రెస్ మీట్ విన్నాను ఎల్లు ఒకటేనండి, ఎల్లా తొలి వెలుగు వారికి మీ ద్వారా ప్రజలకు కూడా మీరు చెప్పండి, ప్రభుత్వానికి కూడా 0 to 200 ఒక స్లాబ్ ఉంటది, అది పేదవాళ్ళు వాడుకునే 200 యూనిట్ లో కూడా బిల్లు వస్తుంటది. ఆ బిల్లు 5 రూపీస్ పర్ యూనిట్ ఉంటది. 200 to 400 కు ఒక రేట్ ఉంటది, 400 to 600 యూనిట్స్ కు ఒక రేట్ ఉంటది, 600 పైన వారికి 950 లెక్క ఒక రేట్ ఉంటది. వీళ్ళు ఏం చేసిందంటే కరోనా ఉంది కాబట్టి 3 మాసాలు రీడింగ్ తీసుకోలే. ఎవరొద్దన్నారు? ఎలక్ట్రిసిటీ ఎమర్జెన్సీ డిమాండ్ అన్నప్పుడు శానిటేషన్ వర్కర్లు పనిచేసిండ్రు, పోలీసులు పనిచేసిండ్రు, మెడికల్ సిబ్బంది పనిచేసిండ్రు, ఆశా వర్కర్లు పనిచేసిండ్రు. వాళ్ళు కూడా పీపీఈ కిట్లు ఏ కిట్లు ధరించి ప్రతి ఇంటికి పోయి పనిచేసారు. ఈ 6 మాసాలకు 600 యూనిట్లు తీసుకుండ్రు. 600 యూనిట్లు తీసుకొని 600 యూనిట్కు 8 రూపాయలు రేట్ ఉంది. దాన్ని టోటల్ చేసి బిల్లు పంపించేసరికి అది 7,000 10,000 బిల్లు వచ్చింది. మంత్రి జగదీష్ రెడ్డి మీ మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆయన ఏమంటారంటే బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని అంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు జనం? మరి వేలకు వేల బిల్లు కట్టలేరు. నేను పేదవాడు, తింటానికి తిండి లేని వాడు, ఒక్క బల్బు ఉన్నవానికి ఇవాళ నువ్వు 10,000 రూపాయలు బిల్లు వేసి బిల్లు కట్టమంటే వాటికి తిండి లేదనే 12 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చిన 70% 60% మంది పేదవాళ్లకు, తెల్ల కార్డు లేని వాళ్ళకు 1,500 ఇయ్యలేదు, కొందరు కార్డు ఉన్న వాళ్ళకి 1,500 నువ్వే ఇచ్చినావు. ఈ 3 మాసాలు ఏం పని చేయకుండా కర్ఫ్యూ పెట్టి లాక్డౌన్ వేసి ఇంట్లో కూర్చున్నారు. ఆయన ఏమంటాడు, జూన్ జూలై ఆగస్టు మంత్ లో 30-40-30% లాగా 3 ఇన్స్టాల్మెంట్ ఇస్తా ఉన్నాడు. 3 ఇన్స్టాల్మెంట్ ఇస్తే పేదవాడు, కూలినాలు చేసుకునేవాడు ఈ నువ్వు ఇచ్చిన 10,000 బిల్లుని ఏ విధంగా చెల్లిస్తాడు? ఒక్కసారి మానవత్వం ఉన్న ప్రభుత్వం ఆలోచించాలి, మానవత్వం ఉన్న మనిషిలాగా మాట్లాడాలి మంత్రి గారు. ఇవాళ 10,000 రూపాయలు 5,000 రూపాయలు బిల్లు కట్టండి, లేకపోతే డిస్కనెక్ట్ చేస్తామంటే చీకట్లో మొగ్గాలన్న. కరోనా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా, ఇది మానవ ఒక విపత్తు జరిగింది, దీన్ని మాపు చేయాలి. మాపు చేయడానికి ఏమవుతుంది? ఆయనకు దీనికి ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడిన మంత్రి గారు ప్రెస్ మీట్ లో అంటే ఆ బిల్లులు కరెక్ట్గా వచ్చి నిబంధనల ప్రకారం అంతే ఇస్తాం, కాకపోతే ఇన్స్టాల్మెంట్ అనే ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి. 3 నెలలు ఇంట్లో ఉపవాసం ఉన్నారు, కార్డు లేని వాళ్ళు ఉపవాసం ఉన్నారు, కూలినాలి లేదు, ఒక రూమ్ ఉన్నవాడు 10,000 బిల్లు ఏడికెళ్ళి కట్టాలి. సరే ఇన్స్టాల్మెంట్ వేసిన 6 నెలలకు 3,000 కట్టాలి, వచ్చే నెల 4,000 కట్టాలి, ఎక్కడికి వెళ్ళి కడతారు? బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు దాదాపు 60-70% పేదవాళ్ళు ఉంటారు. ప్రభుత్వం ఆలోచించాలి. దీన్ని ప్రశ్నించడానికి ఇలా ప్రజలందరూ కూడా మేము గ్రామాలకు పోతే ఏడుస్తున్నారు, బిల్లులు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు పేదవాళ్ళు. నిన్న ఒక మండలం పోతే 6,000 రూపాయల బిల్లు వేసుకుని నాకు ఉన్నది ఒకటే రూమ్ సార్, ఈ 6,000 5,600 బిల్లు ఎక్కడికి వెళ్ళి కట్టాలి నేను అని. నేను అందుకనే మీ ద్వారా ప్రభుత్వాన్ని ఓడుతున్నా. ప్రజలు ఇలా మా నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజలు ఆగారు, ప్రజలకు ఇలా
నిర్బంధం చేసి మమ్మల్ని పోరాటకం చేయకుండా చేస్తున్నాం. ఎవరికి వారు బాధపడే వ్యక్తులందరూ కూడా సమాజంలో, తెలంగాణ సమాజంలో 100 మంది 200 మంది సంతోషంగా ఉన్న తప్ప ఏ వర్గం సంతోషం లేదు. ఆయన సంబంధించిన బంధువులు, కాంట్రాక్టర్లు, ఇంకోరు సంతోషంగా ఉండరు. ఇలా వేలాది మంది ఇలా నిరుద్యోగులు కానీ రైతు బంధు రాని వాళ్ళు ఉన్నారు. ఇలా పేదవాళ్ళు ఇలాంటి సందర్భాల్లో బాధపడే పేదవాళ్లకు చెప్తున్న మన రోడ్ల మీదకి వచ్చి ఒకటి విషయం అండి, ఏం కాకుండా ఉద్యమం జరుగుతుంది. 100 సంవత్సరాల కాలంగా చైనా లాంటి ప్రజాస్వామ్యం లేదు అక్కడ. ఏ ఒక పాలన అక్కడ ఉద్యమం ఉదయం వచ్చి సాయంత్రం వరకు పోరాడేసి పోతారు. నాయకులు లేడు, అన్ని నాయకులు మేము మీ ఎమ్మడి ఉంటాం. అందరు కూడా రోడ్ల మీదకి రండి. ఏ పోలీసులు ఏం చేయలేదు. పోలీసులు ఉంటే 100,000 మంది ఉంటారు, 2 లక్షల మంది ఉంటారు. 4 కోట్ల మందిలో ఇవాళ 2 కోట్ల మంది ఇవాళ ప్రజలు ఇవాళ కరెంటు బిల్లుతో సఫర్ అవుతున్నాం. అందరం కూడా రోడ్లకు వచ్చి పోరాటం చేసే సమయం ఇది. ఈ సమయంలో మనం అందరం కూడా పోరాటాలకు సిద్ధం కావాలని నా విజ్ఞప్తి. ఏం జరుగుతుంది కరోనా విషయంలో? మొత్తం అంతా ఎక్కడికక్కడ గొడవలు, ఈ జూనియర్ డాక్టర్ల ఆందోళనలు, గాంధీ హాస్పిటల్, మొత్తం అక్కడ లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది కరోనా మీద? ఇప్పుడు దీనికి సంబంధించి దేశంలోనే మనం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాం. టెస్టులు చేయడానికి కూడా కేసీఆర్ గారికి ఆయన హైకోర్టు ఆదేశాలు ఇచ్చి వైద్య సిబ్బందిని, వైద్య ప్రిన్సిపల్ సెక్రటరీని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినా సరే హైకోర్టు మాటను కూడా పెట్టుకొని పెడుతూ ఇప్పటికీ 36,000 37,000 టెస్ట్ మాత్రమే చేసింది. మనకంటే చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ లో కూడా 3-4 లక్షల టెస్టులు చేసినాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షల టెస్టులు జరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో ముఖ్యంగా మన గ్రామాల్లో కూడా, ఎందుకంటే బాంబేకి వెళ్ళి ఎక్కువ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, మైగ్రెంట్ లేవు, చాలా కరోనా ఉన్నది. అది అసలు ఎక్కడ పోతుందో, ఎటు దారి తీస్తుందో తెలంగాణ అర్థమైతే లేదు. ఆ కేసీఆర్ గారు ఒక నియంత్రలాగా ఎంతో మంది మేము ప్రతిరోజు చెప్తున్నాం మీరు టెస్టులు పెంచండి అని. కనీసం ప్రైవేట్ హాస్పిటల్ కూడా పర్మిషన్ ఇస్తలేరు. ఇలా మహారాష్ట్ర, బాంబే అన్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్ పరిమితి, ప్రైవేట్ హాస్పిటల్ పర్మిషన్ ఎవడో చెప్తే నేను చేయాలని అంటున్నాడు ముఖ్యమంత్రి. ఆయన నేను అదే పాయింట్ వస్తున్నాను. ఎందుకంటే ఒక ఎప్పుడు కూడా నీ ఎంత మేధావి అయినా అన్ని తెలిసిన అనుకోదు, పక్క వాళ్ళు సలహాలు తీసుకోవాలి. ఇలా బాగా ఈ దేశంలో, మన భారతదేశంలో ఇలా ప్రపంచంలో 5వ స్థానానికి వచ్చినాం. ఒక మహారాష్ట్ర ఇలా చైనాను దాటిపోయింది మహారాష్ట్ర. ఇవాళ హైదరాబాద్ కూడా టెస్టులు చేస్తే మహారాష్ట్ర కంటే ఎక్కువ టెస్టులు, ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి మేము చెప్తున్నాం. చెప్తే కూడా కనీసం ప్రతిపక్షాల మాట పట్టించుకోడు, పత్రికల్లో రాసిన పట్టించుకోడు, హైకోర్టును పట్టించుకోడు. ఆయనకు ఆయనే మేధావి అనుకుంటాడు. నిజంగా చాలా బాధతో నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇంత అధ్వానంగా. పీపీఈ కిట్స్ లేవండి, పీపీఈ కిట్స్ సిబ్బంది లేవు. డాక్టర్స్ ఇవాళ డాక్టర్లకు ఎక్కువ మంది కేసులు వచ్చాయి. 150 మంది డాక్టర్లు కరోనా పాజిటివ్ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్పిండు మన ఒక నెల కింద క్యాబినెట్ మీటింగ్ తర్వాత, గచ్చిబౌలిలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని హాస్పిటల్ లాగా మార్చేసిన 2 రోజులలో పూర్తి వెంటిలేటర్స్ అన్ని సదుపాయాలతో ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు పోయి చూద్దాం, మీరు పోయి చూడండి, నేను కూడా పోయి చూద్దాం. ఇప్పటికి ఎక్కువ వసతి లేదు, ఒక వెంటిలేటర్ లేవు, బెడ్స్ లేవు. చూస్తే షాక్ అవుతారు. నమస్తే తెలంగాణ పేపర్ క్లిప్పింగ్ ఇది. ఒక్క కరోనా పేషెంట్ పైన సర్కార్ ఖర్చు 3.5 లక్షలు, పీపీఈ కిట్లకు 2 లక్షలు, మందులు ఆహారానికి 1 లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెడతాం అన్నది ఇవాళ జరిగింది, చెప్పిన మాట. 3.5 లక్షలు ఒక్కొక్క పేషెంట్ కి, ఏది ఎక్కడ లేదు. ఘోరం అండి నిజంగా. ఇది చెప్తున్నా కదా, ఒక లేడీ, నా భర్త చనిపోయిండు, నా ఎక్కడ పోయిండు, నా భర్త చనిపోయింది, నాకు చనిపోయింది, హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే తీసుకుని యాషెస్ తీసుకుపోయి ఆమెకి ఇస్తే మీరు చనిపోయిన తర్వాత జస్ట్ ఎంత ఘోరం అంటే, అసలు నిజంగా కూడా ఈ దురదృష్టము, ఈ తెలంగాణకు ఇంత కర్మ, ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ప్రభుత్వం ఉండడం చాలా బాధాకరం. ఈ కరోనా సంక్షేమం అనేది నిజంగా ప్రపంచం అంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే, ఇవాళ ప్రధానమంత్రి వల్ల అన్ని పక్షాల నాయకులతో మాట్లాడి ఏ విధంగా చేయాలంటే, కనీసం ప్రతిపక్ష నాయకులతో మాట్లాడతానని కూడా ఇష్టపడతలేడు. పత్రికా విలేకరులు చెప్పింది తీసుకోడు, హైకోర్టు చెప్పింది కన్సిడర్ చేయడు. మరి ఏం చేయాలి ఇప్పుడు మన పరిస్థితి? అందుకనే ఘోరమైన పరిస్థితి. 36,000 టెస్టులు, ఓన్లీ 36,000 టెస్టులు చేసాడు. అలా మర్కజ్కి వెళ్ళి ఇచ్చిన వాళ్ళు తెలంగాణకు 13,000 1,300 మంది మర్కజ్కి ఇచ్చారు.
వాళ్ళ ఫ్యామిలీలో ఇంటికి 10 మంది చేసిన 13,000 వాళ్ళే అయితే చేస్తున్నారు. అంటే పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి తెలంగాణ ఉన్నది. ప్రజలకు కోరుతున్నా, ప్రజలారా మీరు మీరే రక్షించుకోండి. మనకు ప్రభుత్వం లేదనుకోండి, మనకు ప్రభుత్వం లేదు, మనకు వైద్య శాఖ లేదు కాబట్టి ఇలా జూనియర్ డాక్టర్లను కొడుతున్నారు. జూనియర్ డాక్టర్లు ఏమంటారు, ఇక్కడ సరిపోయిన మందులు లేవు, ఇక్కడ లేవని చెప్పి వాళ్ళు ఇవాళ స్టేట్మెంట్ ఇప్పుడు కూడా ప్రెస్ లో వస్తున్నది టీవీలలో. డాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. డాక్టర్లను పట్టించుకోవు, హాస్పిటల్ని పట్టించుకోవు, ప్రైవేట్ హాస్పిటల్ పర్మిషన్లు ఇవ్వవు, ఆరోగ్యశ్రీ లేదు. ఒక బాధ కాదండి తెలంగాణ చెప్పరానని బాధలు ఉన్నాయి. దేవుడే కాపాడాలి. ఇవన్నీ ఎందుకు పట్టట్లేదని మీరు అనుకుంటున్నారు? చాలా కూల్ గా ఉన్నారు. ఇప్పుడు ఏదో మిడతల దండు వస్తుంది అని దాని మీద సమీక్షలు పెట్టారు. మొన్న ఏమో నియంత్రిత వ్యవసాయం అని దాని మీద సమీక్ష పెట్టారు. కేటీఆర్ వెళ్ళి సిరిసిల్లలో ఇంకేదో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు రఘారు ఒకటే మిడతల దండు, ఇది రెండో రివ్యూ. మహారాష్ట్రకు 200 కిలోమీటర్లు అవతల ఉన్నది, మనకు వచ్చే ప్రమాదం. అరే వచ్చిన ప్రమాదం, ఇవాళ లక్షలాది మంది హైదరాబాద్ లో కరోనా అయ్యేళ సడలింపు చేసిన తర్వాత నీ వైన్ షాపులు విచ్చలు వేయడం తెరిచి 6 గంటలు ఉన్న సమయాన్ని 8 గంటలకు పొడిగించి ఒక మొత్తం వైన్ షాప్ మధ్యానికి బానిసం చేసి ప్రజల్ని, వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఇలా కరోనా బారిన పడితే మిడతల గురించి మాట్లాడతాడు. అంతకుముందు మాట్లాడి నూతన వ్యవసాయ విధానం అని చెప్పి గ్రామాలలో మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ పార్టీని తిరుగుతున్నారు. మళ్ళీ దిక్కు మాట్లాడి ఎక్కడ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అంటాడు. అరే 7 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చి 7 సంవత్సరంలో ఉన్నావు, 3 లక్షల కోట్లు అప్పు చేసినావు, హాస్పిటల్లో మందులు ఉండవు, పీపీ కిట్స్ ఉండవు, ధనిక రాష్ట్రం, రెండవ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటావు. అందుకనేనండి ఈరోజు నిన్న సీ ఓటర్ సర్వే చేస్తే ధనిక రాష్ట్రం ఏ స్థానాల్లో ఉండాలి, మొదటి 2 స్థానాల్లో ఉండాలి. 4 కోట్ల జనాభా అంటే మన జనాభా రాష్ట్రాలలో 4 కోట్ల జనాభా పెద్ద రాష్ట్రం, కిందికి వెళ్ళి మొదటి స్థానంలో ఉన్నాడు ఈయన. ఎందుకంటే ఈయన చేసిన నిర్వాకంతో ఇవాళ మొత్తం కూడా ప్రజల్ని భయభ్రాంతం చేస్తూ, ప్రతిపక్షాలను భయభ్రాంతం చేస్తూ, పత్రికలను భయభ్రాంతం చేస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ, వాళ్ళని అలగదొక్కుతూ, ఎవరు మాట్లాడితే వాళ్ళని అలగదొక్కి నేర్చుకున్నాడు. అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గుండాలి, ఇంకా మాట్లాడుతున్నారండి సిరిసిల్లలో. కేటీఆర్ సిగ్గుండాలే. నిన్న మొత్తం కూడా కరోనా ఇప్పుడు ఇవాళ మేము పోయి గాంధీభవన్, అప్పుడు సిపి గారు చెప్పాను కనీసం గాంధీభవన్ వెళ్తానండి అంటే ఆయన పర్మిషన్ లేదంటాడు. నా లాక్డౌన్ నిబంధనలు బేకతారు చేస్తూ వాళ్ళ నాయన ఏదో అపరభగించి పొగుడుతున్నాడు. మరి కరోనా విషయంలో ఎందుకు మాట్లాడుతున్నాడు? అదే కేటీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ 130,000 కోట్లు తీసుకొచ్చి కమిషన్ బాగా వచ్చిన కాళేశ్వరం గురించి మాట్లాడుతాడు. నిన్న కరోనా మీద ఎందుకు మాట్లాడుతున్నావు కేసీఆర్? నువ్వు కేటీఆర్ గారు మరి కరోనా గురించి కూడా బాగా పట్టించి ఎక్కువ టెస్టులు చేసి హాస్పిటల్ గచ్చిపోయే హాస్పిటల్ని 24 అవర్స్ రెడీ చేస్తానని చెప్పినావు. నెల అయింది ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నా, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని హాస్పిటల్ కన్వర్ట్ చేస్తున్నా, 48 అవర్స్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక వెంటిలేటర్ లేదు, ఒక బెడ్ లేదు. ఇప్పుడు పోయి చూద్దాం కరోనా గురించి చేసి ప్రజలను కాపాడి వాళ్ళ నాయనని మెచ్చుకోవాలి. ఏదో కాళేశ్వరంతో రాష్ట్రం మొత్తం కడుపునిస్తుందా? నలుగురు కాంట్రాక్టర్లు మన ఆ కేసీఆర్ కడుపు నుంచి ఉండొచ్చు కమిషన్లతోనే, కానీ పేదవానికి ఏం ఒరిగేది ఉంది? కరెంటు బిల్లు కట్టలేక చాలు. కరోనా కంటే ఎక్కువ ఇప్పుడు కరోనాకి ఎంత భయపడుతుండ్రో పేదవాడి కరెంటు బిల్లు కట్టలేక కరోనా కంటే ఎక్కువ భయపడుతున్నాడు. అరే షాక్ వచ్చినట్టు కరెంటు ముట్టుకుంటే షాక్ వస్తుందండి, కానీ కరెంటు బిల్లు ముట్టుకుంటే బిల్లు పట్టుకుంటే షాక్ వస్తుంది. ఇలా మీరు అనుకుంటారు మీరు పోలీసులతోని నిర్బంధాలతోనే ఎక్కువ రోజులు ఆపలేరు ప్రజలని. తెలంగాణ ప్రజలు తిరుగుబడే రోజు వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలనుకున్నాడు. ఏం జరిగింది? సకల జనల సమ్మె సాగరహారం పెడితే నేను కూడా అటెండ్ అయ్యాను. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు నేనున్నా, కేసీఆర్ కొట్లాడలే. నేను మంత్రి పదవి రాక ఉన్న మంత్రి పదవి రాజీనామా చేసి తెలంగాణ కోసం సాగరహారంలో పాల్పడి అప్పుడు దినేష్ రెడ్డి డీజీపీ ఉంటే పోలీసు దెబ్బలు తిన్నాం, భయపడలే. అలాంటి సమయం వచ్చింది, సమయం ఆసన్నమైంది. ఆయన ఏమనుకుంటుండంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటే ఎవరు చూస్తలే అనుకుంటున్నాం. ఈ నియంత పాలన అందరు గమనిస్తున్న కేసీఆర్ ఇవాళ ఒక డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ తహసీల్దార్ గా ఒక అమ్మాయి, ఈరోజు మీరు పేపర్ చూసే ఉంటారు, డిప్యూటీ తహసీల్దార్ ఒక అమ్మాయి, ఆమె పేరు సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ ఆర్డర్స్ రాక, ఏపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ ఆర్డర్స్ రాక
ఉపాధి హామీ కూలీ చేసుకుంటుందని చెప్పి ఈనాడు పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో ఫోటో ఇచ్చిన పేరు మీకు చెప్తాను. అవును, అంటే 170,000 ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయి, కనీసం ఆ ఖాళీలు నింపకపోగా సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళకు పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తానికి సంవత్సరాలు పడుతుంది. అంటే ప్రభుత్వం అనేది లేదని చెప్తున్నాను. ఎప్పుడైతే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే నియామకాల విషయంలో 170,000 ఖాళీలు ఉంటే ఈరోజు ఉద్యోగం సెలెక్ట్ అయ్యి కూడా నువ్వు పోస్టింగ్ ఆర్డర్ ఇస్తలేవు, ఆ ఉపాధ్యాయులు కూలింగ్ ఆర్డర్ ఎంత సిగ్గుపడాలి. ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడు వాళ్ళు ఫ్రంట్ పేజీలో ఓ అమ్మాయి ఫోటో వేసి రాస్తే కూలి పోతున్నదండి, డిప్యూటీ రిజిస్ట్రార్ రిజిస్టర్డ్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యి. అంటే ఎక్కడ పోతుంది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఏం చేయాలి? ఆయన ఒక్కడు బాగుంటుంది అలా ఒక యశోద హాస్పిటల్ ఒక ఎట్రో కంపెనీ అని చెప్పి మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర 15-15-30 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి కేటాయిస్తే ఆ ల్యాండ్ లో 50-50 లక్షల లెక్క అది 100 కోట్ల రూపాయలు ఎకరం ఉంటది. అక్కడ 3,000 కోట్ల రూపాయల భూమి కేటాయించినండి. ఎందుకు యశోద హాస్పిటల్ కి ఏంటంటే 1,000 కోట్లు సంపాదించిన ఆయన హైదరాబాద్ లో 3 బ్రాంచ్ల మీద పేదలకు అడ్డమైన రేట్లు వేసుకుంటూ 1,000 కోట్లు సంపాదించిన యశోద గ్రూప్ కు 15 ఎకరాలు ఇచ్చిండు. ఆయన కొనుక్కోలేడు ఆ భూమి. ఎట్రో గ్రూప్ కు 15 ఎకరాలు ఇచ్చిండు. ఆడ మినిమం 60-70 కోట్లు 100 కోట్లు ఉండదు అంటుండ్రు. కాబోయే అధికారి కూలీగా మారి ఈరోజు అమ్మాయి పేరు పోస్టింగ్ కోసం డిటీ ఎదురు చూపులు అంటే డిప్యూటీ తహసీల్దారు నియామక ఉత్తర్వులు శిక్షణతో సరై అంటే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండు, ట్రైనింగ్ అయిపోయింది. మహిళ పేరు అరుణ, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఎర్రవల్లి గ్రామం. ఈమె డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయి ట్రైనింగ్ అయి అపాయింట్మెంట్ ఆడింది, సెలెక్ట్ అయి ట్రైనింగ్ ఇచ్చింది, పోస్టింగ్ ఇవ్వాలి. 3 సంవత్సరాలు అయ్యింది. అట్లా వందల మంది ఉన్నారు. అంటే ప్రభుత్వం అనేది లేదని చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఉదాహరణకి ఇవ్వాల ప్రముఖ దినపత్రిక ఈనాటిలో వచ్చిన ఐటెం గురించి చెప్పాను. ఇలా ట్రైనింగ్ అయ్యి అపాయింట్మెంట్ అని ఇంత సిగ్గండి, సిగ్గుపడాలి. ఇప్పుడు అసలు ముఖ్యమంత్రులు ఉన్నాడా, ప్రభుత్వం ఉన్నదా, ఏమైనా ఇది వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అక్రమ కేసులు పెట్టి అణచివేసి జైలు పాలు చేయడం, ఎవరైనా మాలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పొట్లాడదామంటే హౌస్ అరెస్ట్ అనడం, రజాకారులు ఎందుకంటే నిజాం పాలనలో నిజాం కొన్నైనా మంచి పనులు చేసిండు, ఈయన మొత్తం కూడా ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తూ ప్రజలని ఈరోజు ఒక బానిసల్లాగా చూస్తున్నాడు. ఆయన ఏదో ఆసరా పెన్షన్, రైతు బంధు, ఇప్పుడేదో పాడి గేదెలు ఇస్తామంటాడు. కేసీఆర్ కేటీఆర్ సిరిసిల్లకు పోయి చెప్తున్నాడు మేము త్వరలో పాడి గేదెలు ఇస్తాము అంటే 100,000 కోట్లు మీరు తినండి, ఆసరా పెన్షన్లు, దొడ్డు బియ్యము, బర్రెలు గొర్రెలు అని చెప్పి పరిమితం చేయ. అరే మేము కొట్లాడింది నీళ్లు నిధుల కోసం, నియామకాల కోసం. నిధులంతా కాంట్రాక్టర్ పాలు చేస్తే నీళ్లు ఈరోజు కాళేశ్వరం అని చెప్పి 3 చెరువులు నింపి 140,000 కోట్లు అప్పు చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు 203వ జీవో తీసుకొచ్చి అక్రమంగా మా తెలంగాణ నీళ్లు తీసుకుపోయి పోరాటం చేద్దామంటే ఆ రోజు మనల్ని అరెస్ట్ చేసిండు. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డిని మా సొంత జిల్లాకు పోనీయలేదు. చెప్పుకుంటే ఎంత ఇవ్వాలని చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. తప్పకుండా రావాలి, ఎందుకంటే నేను 1986 నుంచి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీలో ఒక కార్యకర్తగా, ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఉన్నాను. బహుశా 34 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఒక 34 ఏళ్ళ సీనియర్ గా ఉన్నాను. కాబట్టి ఉన్న దాంట్లో సీనియర్ నాయకుని మన సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఇస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా నాది ఏదన్నా ఒకటి ఇప్పుడు పిసిసి వచ్చినా రాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ హోదాలో ఉన్నాను. తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తూ ప్రజలకు ఓట్ల కోసం కొన్ని ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ లాగా రైతు బంధును అది బంధు అని చెప్పి పేరు చెప్పి అలా రైతు బంధు 30% మంది కూడా రాలే. ఒకటే ఇన్స్టాల్మెంట్ ఎన్నికల ముందు 2018లో ఇచ్చినప్పుడే అందరికి ఇచ్చిండు. ఇవాళ ఎక్కువ ఉన్నారు కదా పిసిసి కోసం, మరి మీకు ఇస్తారని అనుకుంటున్నారా? మీరే ఉన్నారా, ఇక సీనియర్ ఎవరు లేరా? ఆశావాదులతో పాటు సీనియారిటీ ఒకటే పార్టీలో 34 ఏళ్ళు ఉన్నవాడిని కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్నాం దాంట్లో. ఎందుకంటే మొదటికే ఒకటే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 35 ఏళ్ళు ఉన్నవారు ఎవరున్నారు చెప్పండి మీరు?
నేను హనుమంతరావు గారి ధర్మగురం సీనియర్ లో ఉన్నాం. ఇంకా సరే చాలా మంది అడుగుతారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరికన్నా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నాయకునిగా ఉండి అనుభవంతో పాటు ప్రజల కోసం పోరాటం చేసే నాయకునిగా తెలంగాణ కోసం మా సొంత నాయకురాలతోనే ఒప్పించి తెలంగాణ ఆలస్యం అవుతుందని చెప్పి మంత్రి పదవి కూడా రాజీనామా చేశారు కాబట్టి తప్పకుండా వస్తుందనే విజ్ఞాను. కానీ అదే మీకు రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నట్టు పోటీ ఇద్దరికి. రేవంత్ రెడ్డి అంటే ఆయన రేవంత్ రెడ్డి మన్ననే పార్టీలోకి వచ్చిండు ఆయన, ఆయన కూడా నాకే సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన పార్టీలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, నేను 4 సార్లు ఆయన అట్లా చూసినా, నేను 4 సార్లు ఎమ్మెల్యే, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే. ఆయన కొత్తగా పార్టీకి వచ్చిన కాబట్టి బహుశా ఆయన కూడా నాకే సపోర్ట్ చేస్తాడు. మా ఇద్దరం మీ ఇద్దరం కూడా దగ్గర మిత్రులమే. ఒక సీనియర్ గా ముందుకెళ్లి పార్టీ చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తాడు. మరి ఆయన ఒకటి సపోర్ట్ చేయరా ఇక అది నేను ఎందుకంటే నేను 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉన్నవాడిని, 2 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ రేవంత్ రెడ్డికి పనిచేయాలంటే నాకు కూడా కొద్దిగా ఇబ్బందే కదా. మీరు ఎందుకంటే ఒక సీనియర్ ని నేను అర్హత ఉండి నేను తిరగలేను కొట్లాడలేను అనుకున్నప్పుడు ఆయనకి ఇచ్చిన బాధ లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంచి మిత్రులమే. ఒక సీనియర్ ని గౌరవించడం కాంగ్రెస్ పార్టీలో మొదటికెళ్ళి ఉన్న వాళ్ళని గౌరవిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ నాకు ఇస్తే నాకు రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చినా సపోర్ట్ చేస్తారు ఆయన, ఎందుకంటే నేను సీనియర్ కాబట్టి ఆయన గౌరవిస్తారు. అది ఒకటి హైకమాండ్ మిమ్మల్ని కాదని రేవంత్ కి ఇచ్చింది అనుకోండి పరిస్థితి ఎట్లా ఉంటుందని ఇక అప్పుడు ఆలోచించాలి. నేను అప్పుడు ఎందుకంటే ఒక సీన్ నేను ఎందుకంటే రేపు పొద్దున నాకు నమ్ముకున్న క్యాడర్ తెలంగాణ వ్యాప్తంగా 30 ఎన్నికలు న్యాయమడి ఉన్న క్యాడర్ గానీ 4 సార్లు ఎమ్మెల్యే ఉంటారు నీకంటే జూనియర్ కెళ్తారంటే అప్పుడు నేను ఎందుకంటే నేను పార్టీని కాదని బయటికి పోయే వ్యక్తిని కాదు. తెలంగాణ ఫస్ట్ నా టార్గెట్ కేసీఆర్, కేసీఆర్ దింపేది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా 30 ఎన్నికలు పార్టీ ఉన్నా పార్టీలే ఉంటాను నేను. నేను ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు ఒక సీనియర్ కాబట్టి అడిగే మనకు ఉన్నది ఇస్తారా లేదా హైకమాండ్ నిర్ణయం. అది హైకమాండ్ ఏ నిర్ణయించినా దాని ప్రకారం పనిచేస్తాను తప్ప హైకమాండ్ కూడా సీనియర్లకి గౌరవిస్తాం చెప్పి అనుకుంటున్నాను. నాది ఒకటే టార్గెట్ అండి, కేసీఆర్ ని వచ్చేసరికి గద్దె దింపి తెలంగాణను కాపాడాలి. భ్రష్ట పట్టిన తెలంగాణని ఒక బాటలో పెట్టాలి. ఆయన బంగారు తెలంగాణ అని చెప్పి భ్రష్ట పట్టించిండు, అవినీతి కుభంగా మార్చిండు. దీన్ని ఒక బాటలో పెట్టాలి. బాటలో పెట్టి మిగులు పట్టించున్న రాష్ట్రాన్ని మళ్ళా ఒక మంచి రాష్ట్రంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉదాహోలేదు. 125 సీట్లు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా అని చెప్పి మోసం చేసినాం. దళితుని ముఖ్యమంత్రి ఇస్తా అని మోసం చేసినా సరే ఇయ్యలేదు. 2 సార్లు నువ్వే అయినావు. ట్యాంక్ బండి మీద 125 ఫీట్ విగ్రహం పెట్టడానికి ఎన్ని రోజులు పడుతుందండి? భారత రాజ్యాంగ నిర్మాత చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అని చెప్పిన అంబేద్కర్ ను కూడా మోసం చేసి విగ్రహం పెడతాని అమరవీరుల స్తూపం కర్త అని చెప్పిన ఇందిరా పార్క్ దగ్గర మన హుస్సేన్ సాగర్ కింద అమరవీరుల స్తూపం కట్టలేదు. అమరవీరుల కుటుంబాలకు 1100 మంది అంటే 400 మందికి 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నావు. అందరినీ మోసం చేసినావు. రైతులను మోసం మీతో బానే ఉన్నారా? తేడా ఉందా ఇద్దరు మధ్యలో? రాజగోపాల్ రెడ్డికి మీకు ఇద్దరం కలిసే ఉంటాం. ఆయన కూడా ఒక సీనియర్ నాయకుడు, ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేం లేదు, ఆయన సొంత అభిప్రాయాలు ఉంటాయి తప్ప మాకు అభిప్రాయ భేదాలు అనేది వచ్చే ప్రసక్తి లేదు. బీజేపీ సైడ్ వెళ్తున్నారనేది గట్టిగా నడుస్తుంది కదా, మీతో ఏమైనా డివైడ్ అయ్యారా? పార్టీ ఏంటంటే ఒకరికి ఉన్నది, పిసిసి మారుస్తలేరు, ఒకటి ఇట్టే ఉంటే కష్టం అని చెప్పి ఆయన సొంత అభిప్రాయం చెప్పిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో చూసిండ్రు. 6 ఎమ్మెల్యేలు ఉంటే అందరికంటే ఎక్కువ ప్రభుత్వం మీద విరుచుకుపడి ప్రభుత్వం వైఫల్యాలని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టింది రాజగోపాల్ రెడ్డి గారే. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అసెంబ్లీలో మాట్లాడిండు. అరే చిన్న చిన్నవి ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీలో కామనే లేండి. ఏ పార్టీ టీఆర్ఎస్ లా అది ఒక డిక్టేటర్ పార్టీ కాబట్టి బయటకు వస్తలేదు. ఇప్పుడు హరీష్ రావు ఫోటో, హరీష్ రావు కేటీఆర్ కు ఉన్నదా? ఇప్పుడు హరీష్ రావు ఎక్కడ ఏ జిల్లా కన్నా పోతున్నా? సిద్దిపేట జిల్లా తప్ప ఎప్పుడో ఒకసారి సంగారెడ్డికి పోతాడు. వేరే జిల్లాలు ఎందుకు కాలు పెడతలేడు? ఏ ఎమ్మెల్యే ఏది యాడ్ వేసినా హరీష్ రావు తలకాయ ఉండే ఇంతకుముందు పోయిన టర్మ్ లో హరీష్ రావు ఫోటో కూడా పెడతలేదు ఏ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్న చాలా గుంపులు ఉన్నాయండి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ 150 లేకపోతే కొంత ఇబ్బందేనా?
అందరు కలిసే ఉంటారు, ఏం లేదు. మా బ్రదర్ తో పాటు రేవంత్ రెడ్డి అందరు కలిసే ఉంటారు. నాకు పిసిసి ఇయ్యకున్నా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీని అధికారాలు తీసుకురావడం పనిచేస్తాను, ఇయ్యకున్నా బాధ లేదు. అదేం పెద్ద ముఖ్యమంత్రి పదవి కాదు కదా, అది మూడేళ్ళు కష్టపడాలి. ఏది ఎంపీ అవుదా సరిపోదా? ఎంపీ అంటే చాలా పెద్ద పదవి, పిసిసి కంటే చాలా పెద్ద పదవి ఎంపీ పదవి. సీనియర్ గా ఉన్నాం కాబట్టి అడుగుతాము. ఇయ్యకుంటే కార్యకర్త లాగా ఎంపీ హోదాలో రాష్ట్రం అంతా పర్యటిస్తా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది భువనగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఇంటర్వ్యూ చూస్తాను.